జగిత్యాల జిల్లాకు చెందిన శంకరయ్యను ముంబైలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఫారెన్ నుంచి ముంబై ఎయిర్పోర్టుకు వచ్చాడు శంకరయ్య. ఎయిర్పోర్ట్ బయటకు వచ్చిన తర్వాత దుండగులు అతన్ని కిడ్నాప్ చేశారు. శంకరయ్యది జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామం. ప్రస్తుతం శంకరయ్య కిడ్నాపర్ల చెరలో ఉన్నాడు. శంకరయ్యను విడిచిపెట్టేందుకు కిడ్నాపర్లు 15 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాపర్లు శంకరయ్య కుటుంబ సభ్యులను బెదిరిస్తున్న ఆడియో బయటకు వచ్చింది. చెన్నై నన్ను తీనిద్దరు తీసుకుపోయి టిఫిన్ చేసారు. టిఫిన్ చేసి టాక్సీ ఎక్కించుకపోయారు. ఎక్కించుకపోయి ఏం చేసింది లేదు. 3 రోజులకు మాట్లాడిచ్చారు. మాట్లాడిచ్చి రేపు 3 గంటలకు ఎక్కిస్తామన్నారు. 3 గంటలకు ఎక్కిస్తామన్న వాళ్ళ మళ్ళీ రేపు 3 గంటలకు ఫోన్ చేసారు. 3 గంటలకు ఫోన్ చేసి పరీక్ష ఉర్రు వేడి ఉన్నవరా నేను వస్తా అంటే బాబు ఉర్రు వేడి ఉన్నవే చెప్పు నేను ఆడికి వస్తా అంటే నేను ఏడు ఉన్నది తెలియదు. చెన్నై గాంధీ హాస్పిటల్ ఉన్న రారి రారా అని అన్నాడు. మళ్ళీ అన్నవాళ్ళే అయినా పక్క పోంటున్నాయని ఏమన్నాడు కదా ఆ చెన్నై అక్కడ హాస్పిటల్లో లేడు గాంధీ హాస్పిటల్లో మీరు ఇక్కడికి రాకూరి నేనే మూడింటికి ఎక్కిస్తా అని అన్నాడు. ఆయన మూడింటికి ఎక్కిస్తా అన్నవాళ్ళే మూడింటి దగ్గర చూసినాం. మళ్ళీ 3 తర్వాత 4 గంటలకి ఫోన్ చేసి ఏమంటాను కదా అంటే ఆయనకు 15 లక్షలు పంపించి ఎక్కిస్తావు అన్నాడు. 15 లక్షలు పంపించకుంటే మీ మనిషి రాడు. మా ఆయనతోటి మాట్లాడిస్తారు పంపిరా 15 లక్షలు అన్నకు పంపిరా అన్న నన్ను తోలిద్దానా అని అంటాడు. మరి ఏడికి పంపు అంటావు ఏడు ఉంటావు ఏడ చెప్తావు అంటే ఫోన్పే చేయవను అని అన్నాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వేసిరు. బొంబాయిలు వేసినావు. నా కొడుకు నా తమ్ముని దీక్ష పట్టిరు టౌన్లో. ఏంటి ఇంటలేరు ఏం తాగుతలేరు వాళ్ళు ఇద్దరు ఒక్కనే ఉన్నారు. చెన్నైకి పోతారు కాబట్టి ऐसा मत बोलो साहब ऐसा मत करो गरीब लोग के हम लोग को मारो ऐसा मत करो नहीं है पैसा कितना जल्दी आएगा वो बचाएगा साहब ऐसा मत करो साहब वो अपना गलती नहीं है ये अपना गलती नहीं है साहब शंकरय्या का गलती है ये शंकरय्या क्या किया वो बता रहे नहीं आप भी बता रहे नहीं उन लोग भी नहीं बता रहे वो भी नहीं बता रहे मैं वो आज सुबह बात किया ना उससे वो आज सुबह तुम्हारे पास बात किया तुम्हारा वो हरीश के पास बात किया वो बराबर नहीं बता रहे क्या हो गया क्या नहीं वो नहीं बता रहे वो सब 10 मिनट तुम संदरिया से बात किया ना बात किया वो पैसा भेजो बोल रहे हैं मगर इधर पैसा नहीं मिल रहा है कभी दिएगा बोलो नहीं तो उसको बहुत मारेगा वो उसका हाथ छोड़ेगा टूटेगा उसका पाँव टूटेगा सब टूटेगा अभी तक उसको मार रहा है बहुत मत मारो साहब मत मारो मत मारो साहब मत मारो आपको हाथ जोड़ता हूँ आप हाथ मारो साहब बहुत बहुत मुश्किल पे हो अभी बहुत ऐसा मत करो साहब ऐसा मत करो बोलने का इजी है हाँ। वो मार रहा है बहुत मार रहा है मालूम है तुमको वो बोलने का इजी है दर्द बहुत होएगा उसको साहब 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 ऐसा मत करो साहब ऐसा मत करो कभी मिलेगा पैसा वही पैसा कभी मिलेगा बोलो वो ढूंढ रहा है साहब ढूंढ रहा है पैसा ढूंढ रहा है भाई पैसा ढूंढ रहा है आप कितना बोल रहे हैं 13 लाख 15 लाख मांगता है 15 साहब गरीब लोग के साहब आपको उनका घर देखेगा तो आप ही बोलेगा ये तो कुछ भी नहीं कर सकता है कुछ भी मैं कुछ भी नहीं कर सकता है तुम पैसा को रेडी करो मैं तो उसको बहुत मुश्किल हो एक दिन एक एक फिंगर टूटेगा देखो तो उंगली है ना एक उंगली टूट जाएगा अन्ना अन्ना मत करो एक एक दिन को अन्ना अन्ना एक उंगली टूट जाएगा देखो तुम मत करो अन्ना मत करो अन्ना ऐसा मत करो अन्ना हम लोग भी इन लोग की कोशिश कर रहे हैं जल्दी लेगा तो उसको अच्छा है ऐसा मत करो अन्ना हम लोग ये कर रहे हैं सब सुन रहे हैं पैसा के लिए आप मत करो साहब ऐसा मत करो किसको घर भेजने को देख रहा है कोई नहीं ले रहे तो तुम मेरे पास ऐसे बात करके कोई फायदा नहीं है ठीक है ना मत करो ना ऐसा मत करो तमिल वाला किधर है तमिल वाला किधर है वो तो फोन दो हेलो 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 गाड़ी हेलो
సరే నేను చెప్తా.